సెకండ్ సీ ఈజ్ కమ్యూనికేషన్స్ అండి. మీరు పిల్లలకి చెప్పేటప్పుడు పాఠాలు పాఠంలో చెప్పకూడదు, ఒక కథలా చెప్పాలి, ఒక కథలా చెప్పాలి. కథలా ఎప్పుడైతే చెప్పారో పిల్లలకి హత్తుకుపోతుందండి. ఎలా ఉంటుందంటే చివరికి అసలు పాఠం గుర్తు లేకపోయినా కథ గుర్తుంటుంది, కథ గుర్తుంటే దాన్ని బట్టి అసలు పాఠం గుర్తుకొస్తుంది. థర్డ్ సి కాన్సన్ట్రేటింగ్. టీచర్స్ ఏదో ఇవాళ ఈ పాఠం చెప్తే సరిపోతుంది అది అనుకుని చెప్పుకోవడం జరుగుతుంది, అలా కాదండి. దాని గురించి ప్రిపేర్ అవ్వాలండి.